मोहम्मद रफी అన్నా ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చని మీ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ప్రజలు ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి అనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా మరి ఇన్ని సంవత్సరాలు జోగ్రామ నగర్ అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఫస్ట్ సారేమో మంత్రిగా కూడా చేసిరు మీ అభివృద్ధి ఎట్లుందన్న మీ నియోజకవర్గంలో ఎందుకంటే అవి పనిలు చేయలేదు సార్ ఎందుకంటే 12% అని మెనాటికి చెప్పిల్లు అది కూడా కేసీఆర్ సార్ చేయాలి అందుకోసం టిఆర్ఎస్ కోట్ मैं राष्ट्र व्याप्त चूस सीएम एवर सीएम केसीआर सर इला मरी पद मंजे अना केसीआर पालन केसीआर पनी मंजुदी एमएलए आदिलाबाद मैं इला मैं केसीआर को सारी पोटे पार्टी कांग्रेस अना नमस्ते अना नमस्कार सय्यद मोइन अना इन मैं तेलंगाणा एलक्षन्स అయితే మీ ఆదిలాబాద్లో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందని అనిపిస్తుంది శ్రీనివాస్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎట్లా చేసిండన్న ఏం చేయాలి అన్న మా కోసం పనిలో ఏం చేయాలి ఆటో కాలనీ ఇస్తానే ఆటో కాలనీ ఇయ్యాలి ఏం చెప్పాలి చెప్పిండు ఇంతకు ముందు ఇస్తానే అవును చెప్పిండు మీరు అడిగినలా మరి అడిగితే మాత్రం ఏం చెప్పాలి సమాధానం రావాలి ఇంకా ఎట్లా ఉందన్న 10 ఏళ్ళు ఎట్లా చేసిండన్న తెలంగాణ వచ్చింది ఏం చేయాలి అన్న ఏం చేయాలి అన్న మా కోసం ఆటో కాలనీ ఇస్తానని చేయాలి కాలనీ మీ ఆటో వాళ్ళకి ఏమన్న ఇబ్బందులు ఉన్నాయన్న మస్ ప్రాబ్లం ఉన్నది అన్న ఆటో కాలనీ ఇస్తానని ఎందుకు చేయలేదు సార్ చెప్పు మరి దేని వల్ల అదే లేదు దాని వల్ల ప్రాబ్లం ఏం లేదు సార్ మాకు కేసీఆర్ సార్ తోటి మాకు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ జోగిరామన్న తోటి ప్రాబ్లం ఉన్నది మాకు ఓట్ వేయం ఈసారి కాంగ్రెస్ టీఆర్ఎస్ని వేయం కాంగ్రెస్ని అవునన్నా కాంగ్రెస్ ఈసారి మరి మొత్తం తెలంగాణలో చూసుకుంటే సీఎం ఈసారి రోల్ అవుతారన్న అది తెలియదు అన్న ఏ పార్టీకి ఉంది మరి ఛాన్స్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఓకే అన్న అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరేమన్నా అవినాష్ అన్న ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ప్రజలు ఎమ్మెల్యే ఎవరు కావాలనుకొని కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు జోగురామన్న వాడవాడగాచి ఏం ఇబ్బంది ఉన్నది ఎప్పటిదాకా అడగలేదు 4 సార్లు గెలిచిండు జోగురామన్న సార్ కానీ పబ్లిక్ సమస్య ఏం ఇప్పటిదాకా అడగలేదు కొందరికి ఇప్పుడు మా అమ్మకు పెన్షన్ ఇప్పుడు 10 సంవత్సరం నుంచి మా అమ్మకు పెన్షన్ అస్సలేదు కట్ అయ్యింది ఒకసారి అప్పుడే రెండు ఫస్ట్ సారి ఇచ్చిండు పెన్షన్ అప్పుడే కట్ అయిపోయింది అయితే మేము ఎన్న తిరిగినా మాకు పెన్షన్ రాలే మా అమ్మకు ఇప్పటిదాకా కూడా కట్టే ఉన్నది అందుకోసం పబ్లిక్లో ఏమున్నది అంటే జోగు రామన్న పబ్లిక్లో తిరిగి ఏమి వాళ్ళ సమస్యలు ఏం అడగలే ఇప్పటిదాకా ఏమున్నది అంటే పబ్లిక్ అతని మీద కొంచెం నారాజు ఉన్నారు మరి ఇప్పుడు ప్రచారంకి వచ్చినప్పుడు అడుగుతున్నా మీరు ఇట్లా మంచి చేస్తున్నారు కదా ఎందుకు వెళ్ళారని అడుగుతున్నారా ప్రచారంకి ఇప్పటిదాకా మా వాడలో రాలే వచ్చినా కూడా మేము అడుగుతాం మరి మా సమస్య ఇంతవరకు మీరు రాలే ఇప్పుడు వస్తున్నారు మా సమస్య ఇన్ని రోజులు మాకు ఇబ్బంది పడ్డది ఇప్పటిదాకా అడగలేము మరి ఇప్పుడు అడుగుతున్నారు మరి ఏది అని అడుగుతాం సీఎం కేసీఆరే బాగా ఉన్నాడు కానీ ఆదిలాబాద్లో జోగు రామన్న కరెక్ట్ లేదా అని పబ్లిక్ టాక్ ఉన్నది నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్ అన్న ఎలక్షన్స్ ఉన్నాయి అన్న ఏమనుకుంటున్నావు రావాలన్నా ఆదిలాబాద్లో కాంగ్రెస్ కంది శ్రీనివాస్ రెడ్డి ఎందుకంటే జోగి రామన్న వచ్చినా ఏమంటే ఉన్నాయి మొత్తము ఏమి చేయలేడు చేయడానికి చెప్పడానికి మొత్తం ఉంది చెప్తున్నాడు ఇది అది చేస్తా ఇది చేస్తా అని జోగిరామన్న చేసే వల్లే మేము కాంగ్రెస్కి సపోర్టింగ్ అని ఆలోచిస్తుంటున్నాము అని మాతోని సీఎంకి ఇబ్బంది లేదు సీఎం కేసీఆర్ మంచోడే చేసేది చేని ఈ కొన్ని లీడర్స్లు ఎట్లా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆదిలాబాద్లో ఈ ఎమ్మెల్యే ఒక ప్రాబ్లం చేస్తున్నాడు ఎందుకంటే వర్క్ అవుతలేదు వచ్చేది పైనకి వెళ్ళి అమౌంట్ కానీ బడ్జెట్స్ కానీ మొత్తం శాంక్షన్ అవుతున్నాయి అని కొన్ని ఎమ్మెల్యే వల్లనే ప్రాబ్లమ్స్ ఉంది మా అందరికీ దానివల్లనే మేము ఎమ్మెల్యేకి మారాలని ఆలోచించుకుంటున్నాము దానివల్లే కంది శ్రీనివాస్కి వేస్తామని ఆలోచించుకుంటున్నాము కాంగ్రెస్ కోసం భయ్యా నమస్తే భయ్యా జీ బోలియ ఆప్కా నామ్ క్యా హై మేరా నామ్ ఇమ్రాన్ హై భయ్యా తెలంగాణ మే కుచ్ దిన్ మే ఎలక్షన్స్ హై ఆప్కా హిసాబ్ సే తుమారా ఆదిలాబాద్ మే ఎమ్మెల్యే కౌన్ బన్నే వాలే మేరే హిసాబ్ సే తో కేఎస్ఆర్ కంది శ్రీనివాస్ రెడ్డి బన్నే వాలే హై పూరే సాథ్ మే హై వో బహుత్ అచ్చా హై ఔర్ యంగ్ హై డైనమిక్ లీడర్ హై आगे चल के डेवलपमेंट होगा आदिलाबाद का इंशाल्लाह उन्होंने बनने वाले कैसा कि आपका जोगरामन एमएलए रह चुका ना तो उसमें डेवलपमेंट कुछ भी नहीं हुआ खाली चौक्स बना दे के रोड़ा बना के उसको डेवलपमेंट नहीं बोलते मेजर डेवलपमेंट कुछ भी नहीं हुआ आदिलाबाद में मेजर डेवलपमेंट के वजह से पब्लिक तो पूरा वही चल रहा है आदिलाबाद में तो कंडी श्रीनिवास तो तेलंगाना में सीएम कौन बनने वाले इस बार
तेलंगाना में भी ये छे कि रेवंत रेड्डी आने वाले है, रेवंत रेड्डी है डेफिनेटली नो चाहते। कैसा किया 10 साल सीएम केसीआर रह चुका ना, उतना हमारे जो जो है माइनॉरिटीज को तो कुछ नहीं किया, मैं जो मेजर जो आया उसमें कुछ भी चेंजेस नहीं आए, माइनॉरिटीज को जो वादे करे थे वो कुछ भी नहीं आया। तो इंशाल्लाह यहाँ से आदिलाबाद से तो एमएलए कंदी श्रीनिवास रहेंगे और रेवंत रेड्डी सीएम बनेंगे।